चंद्रबाबु पालकी मोयटमे पवन पनि जेंडा सभा जगन्नु तिट्टडानिके पेट्टिनट्लुंदन्न पेर्नि नानि पवन फ्रस्ट्रेशन पीक्स कु चेरिंदि चंद्रबाबु मायलो पडिपोयारन्न मंत्री रोजा टीडीपी जनसेन सभलो एजेंडा एंटो चेप्पलेकपोयारु बाबू जूनियर आर्टिस्ट गा मिगिलिपोयारनि मंत्री वेणु एद्देवा రాష్ట్రానికి పట్టిన చీడ పొరుగు చంద్రబాబు డబ్బు తీసుకొని టికెట్లు ప్రకటిస్తున్నారని కేసనే నాని విమర్శ పవన్ కళ్యాణ్కు ముద్రగడ ఘాటు లేక నమించి మోసం చేశారని ఆగ్రహం గుంటూరు జిల్లా తాడికొండలో 2000 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ మహిళలకు ఆస్తి హక్కు కల్పించడం గొప్ప విషయమన్న ఎమ్మెల్యే సుచరిత ఏపీలో టెంపుల్ టూరిజం స్పెషల్ బస్సులు ప్రారంభం రాష్ట్రంలో 20 ప్రముఖ దేవాలయాలను అనుసంధానిస్తూ సర్వీస్ ధరణి దరఖాస్తుల పరిశీలనకు మార్గదర్శకాలు విడుదల ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్ లో 2 లేదా 3 బృందాలు ఏర్పాటు చేయాలని ఆదేశం తెలంగాణ డిఎస్సి కొత్త నోటిఫికేషన్ విడుదల 11062 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ కాకి లెక్కలు చూపించకుండా అధికారులు ప్రజల కోసం పని చేయాలి చిన్న ఫిర్యాదు వచ్చినా ఉపేక్షించేది లేదని మంత్రి పొంగలేటి హెచ్చరిక బీజేపీ అధిష్టానంపై మాజీ ఎమ్మెల్యే కూర శ్రీశైలం అసంతృప్తి మల్కాజ్గిరి ఎంపీ సీట్ రాదన్న సంకేతాలతో మనస్తాపం పవన్ కళ్యాణ్పై మంత్రి కాకాని ఫైర్ పిచ్చి ఉన్మాదం దాటి మాట్లాడుతున్నాడని విమర్శ చంద్రబాబుపై మండిపడుతున్న బ్రాహ్మణ సంఘాలు సరిపల్లి రాజేష్కు పి గన్నవరం టికెట్ ఇవ్వడంపై నిరసన వైఎస్ఆర్సీపీలో చేరిన మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్ సీఎం జగన్ హయాంలో పేదల చింతకే పాలన విశేష రీతిలో సంక్షేమ ఫలాలు అందాయన్న ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డి బాపట్ల జిల్లా మేదురుమెట్ల వద్ద మార్చి 10న సిద్ధం సభ ఏర్పాట్లను పర్యవేక్షించిన అద్దంకి ఇన్ఛార్జ్ పానెంచిన అనిమిరెడ్డి టీడీపీ నేత ప్రతిపాటి పుల్లారావు కుమారుడు శరత్ అరెస్ట్ జీఎస్టీ ఎగవేత కేసులో అరెస్ట్ చేసిన పోలీసు గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో మరొకరి అరెస్ట్ పోలీసుల అదుపులో కీలక నిందితుడు మీర్జా వహీద్ కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి సురేంద్ర బాబు ప్రలోభాలు వైరల్ గా మారిన డబ్బు మద్యం పంపిణీ దృశ్యాలు గొర్రెల స్కామ్ లో నలుగురు నిందితులకు ఏసీబీ కస్టడీ 3 రోజుల పాటు విచారించనున్న అధికారులు లీప్ ఇయర్ వేళ వరంగల్ జిల్లాలో జోరుగా వివాహాలు శాస్త్రీయంగా మంచి రోజు కావడంతో వధువరుల ఆనందం శ్రీనివాస మంగాపురం శ్రీవారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణతో నాంది పలికిన వేద పండితులు సాయంత్రం బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ 400 స్థానాల్లో విజయమే లక్ష్యంగా ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చర్చ పిఎం సూర్య ఘర్ యోజన పథకానికి కేబినెట్ ఆమోదం 75,000 కోట్లతో కోటి ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్ ఇన్స్టాల్ చేయనున్న కేంద్రం హిమాచల్ రాజకీయ సంక్షోభంలో కీలక ట్విస్ట్ 6గురు రెబల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు సందేశ్ ఖలీ కేసులో టీఎంసీ నేత షాజహాన్ షేక్ అరెస్ట్ 6 ఏళ్లు సస్పెండ్ చేసిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సింగర్ చిన్మయ్య అనుచిత వ్యాఖ్యలపై కేసు నమోదు తగిన చర్యలు తీసుకోవాలని హెచ్సియు విద్యార్థి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా రణ్వీర్ సింగ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ తల్లిదండ్రులు కాబోతున్నట్లుగా సోషల్ మీడియా ద్వారా వెల్లడి